తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏ అమ్మా మీరు కూడా హుషారుగా ఉన్నారా? ఈరోజు నేను విజయరాయికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఈరోజు వెస్ట్ గోదావరికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, కొన్ని వందల సార్లు వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన ఈరోజు మీలో చూస్తున్నా. మా తమ్ముళ్ళు మొత్తం జవాన్లు మరిపించే విధంగా ఎక్కడికక్కడ మోటార్ బైకులు వేసుకుని చంద్రన్న నీ పోరాటానికి మేము అండగా ఉంటామని పెద్ద ఎత్తున కదిలారు. నేను విజయరాయకు వచ్చినప్పుడు చూస్తున్నా, ఇప్పుడే పక్కన హై స్కూల్ చూశాను. ఈ గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలు రావాలంటే అడ్డంగా గేట్లేసి టీచర్లు పెట్టి రానియకుండా చేశారు. కానీ వాళ్ళ మనసులో ఉండే ఆప్యాయత కట్టలు దించుకొని రోడ్డు ఆ పక్కకు వచ్చి ఎంత దూరం వీలైతే అంత ఊరుకున్నారు. అభినందనలు తెలియజేసి సంఘీభావాన్ని తెలియజేశారు. నిన్న ఈరోజు నేను ఇక్కడ ఇదేం కర్మ ప్రారంభిస్తానన్నా. ఏ పార్టీతో పెట్టుకుంటున్నావో గుర్తు పెట్టుకో లండన్ బాబు. తాడేపల్లిలో ఒక సైకో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యావా? నేను ఎందుకు వచ్చాను? ఇక్కడ ప్రజల్లో చైతన్యం తేవడానికి వచ్చాను. ఇదేం కర్మ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు అండగా నిలబడాలని వస్తే, నేను వస్తే నీ విన్యాసాలా ఇక్కడ దారిలో? నిన్న బలవంతంగా డాక్రా మహిళలు తెచ్చి వాళ్ళు కూడా నేనే పెట్టాను తమ్ముళ్ళు. వాళ్ళు కానీ ఒకసారి గతంలోకి వెళితే డాక్రా సంఘాలు నా మానస పుత్రిక, నేనే పెట్టా, నేనే పెంచా, నేనే పోషించా. సాక్షాత్తు మన ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి చెప్పాడంటే అది తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. నేను ఇక్కడికి వచ్చింది ఇదేం కర్మ ప్రారంభం చేయడానికి వచ్చా. ఇంత మునిపే నేను మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బాధుడే బాధుడు కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఏం తమ్ముళ్ళు బాధుడే బాధుడు జరిగిందా లేదా? రాష్ట్రంలో కరెంటు బిల్లు చూస్తే షాక్ వస్తా ఉందా లేదా? మీకు ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పంట నూనె పెరిగిందా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కడాన మద్యం జే బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది కూడా చెప్తున్నాడు జగన్మోహన్, నేనే మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నానని. ఏం తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాల పుట్ట, అబద్ధాల కోర, అవునా కాదా? ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచించండి. పేపర్లు చూశారా ఈరోజు? నిన్న ఈరోజు టీవీలు చూశారా? మీరు చూశారా లేదా? చూసామంటే చేతులు పైకెత్తండి. టీవీలు చూశారు, పేపర్ చూశారు, ఏం చూశారయ్యా? మీరు ఏం చూశారు? ఏమి చూశారు? గొడ్డలి పెట్టు చూశారా లేదా? ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, సాక్షాత్తు ఈ దేశంలో
అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు వాళ్ళు ఒక నిర్ణయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వివేకానంద రెడ్డి హత్య చాలా ఘోరంగా జరిగింది. వీళ్ళు కావాలని నాటకం ఆడారు. ఇది గొడ్డల పెట్టు ఉండే హత్యని గుండెపోటుగా చిత్రీకరించారు. అదే మరిగా ఈ ముఖ్యమంత్రి ఆ రోజు కావాలని కోడి కత్తి డ్రామా ఆడాడు. నేనే చంపానని నా రాష్ట్ర రక్త చరిత్రని ముందు గుండెపోటు చెప్పి తర్వాత నేను చంపానని తర్వాత కోర్టుకెళ్లి ఈ కేసు ఎన్క్వైరీ చేస్తే నా బండారం బయటపడుతుంది కాబట్టి స్టే ఇమ్మని సిబిఐకి ఇమ్మని అడిగే పరిస్థితి కోసం అన్ని విషయాలు వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఆయన చెల్లెలు సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె ఆవిడ్ని మోసం చేశాడు. ఎన్నికలు అవుతానే ఈ కేసు ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను, నీకేదైనా అవసరం డబ్బులు ఇస్తానంటే నా తండ్రిని చంపిన వాడు ఎవడో లోకానికి చెప్పే వరకు నిద్ర బోనని ఆ తండ్రి కుమార్తెగా శపథం చేసి సునీత గారు ముందుకెళ్లారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీరు చూడండి, అందు కేసులో ముగ్గురు నిందితులు చనిపోయారు. ఇద్దరు ఓపెన్ గా వచ్చి వాస్తవాలు చెప్పి ఇప్పుడు సిబిఐ ప్రొటెక్షన్ లో ఉన్నారు. ఇంకొక అతను ముందు 164 స్టేట్మెంట్ ఇవ్వాలా అని చెప్పి ఒక సిఐ వీళ్ళు బెదిరిస్తే భయపడిపోయి నేను ఇవ్వను నన్ను పోలీసులు సిబిఐ బలవంతం పెట్టారని చెప్పి ఆయనకు ప్రమోషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రలోభాలు పెట్టి పని చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే మాట సుప్రీంకోర్టు చెప్పారు. ముందు 164 స్టేట్మెంట్ ఇస్తానన్న వ్యక్తి ప్రమోషన్ ఇచ్చి బెదిరిస్తే తిరిగి సిబిఐ పైన కేసు పెట్టాడంటే ఎంత దుర్మార్గం, అది కూడా మెన్షన్ చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక అతను గంగాధరుడు అనే వ్యక్తి 164 ఇస్తానని బెదిరిస్తే భయపడిపోయి కాదు కాదు నన్ను సిబిఐ బెదిరించారని వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇస్తే కొన్ని రోజుల్లో శవమై తేలాడు ఆ వ్యక్తి కూడా. ఇలాంటి చాలా జరిగిన తర్వాత ఒక ఆడబిడ్డ మనమందరూ అభినందించాలి. మీరు కూడా ఒక పౌరుషం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. సునీత సుప్రీంకోర్టు వరకు పోరాడి ఈ రోజు ఇక్కడుండే కేసుని తెలంగాణలో సిబిఐ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేపించిందంటే ఈ ముఖ్యమంత్రికి ఇది ఒక పెద్ద చంప దెబ్బ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీరు కూడా మీ బాబాయిని చంపేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్లారా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఈ పని చేస్తారా? మీరు ఇక్కడ అడుగుతున్న లండన్ బాబును అడుగుతున్న సమాధానం చెప్పబోయా లండన్ బాబు. పెద్ద చదువుకున్నావు కదా, నీకు బుద్ధుందా అని అడుగుతున్నా చదువుకోనుంటే. నేను చెప్పడం కాదు, అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పి ట్రాన్స్ఫర్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అందుకే వాస్తవాలు రావాలి. ఎవరు చంపారు, దేనికి చంపారు, వాస్తవాలు రావాలని వేరేది ఇక్కడికి వేసి తొందరగా వాస్తవాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయమని సుప్రీంకోర్టే చెప్పింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఒక ముఖ్యమంత్రి అవునా కాదా? సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? చెప్పాలని ఒకటి చేతుల పైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు అర్హత ఉందా రాష్ట్రాన్ని పరిపాలించడానికి? సమాధానం చెప్పు, చెప్పకపోతే ముఖ్యమంత్రికి రాజీనామా చెయ్యి. అది తెలుగుదేశం పార్టీ డిమాండ్.
ఇదే ప్రజల యొక్క డిమాండ్ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పండి చేయాలని